వరంగల్లో ఇవ్వలేదు, ఖమ్మం మిర్చి రైతులకు ఇవ్వలేదు, ఇక మరి మీరు ఇస్తారన్న నమ్మకం ఏముంది కేసీఆర్ సార్ అని అడుగుతున్నాం. మీరు వచ్చినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినప్పుడల్లా మీడియా ముందు మాట్లాడతారు, మళ్ళీ ఫామ్ హౌస్ కెళ్లి తొంగుంటారు. మరి ప్రజల పరిస్థితి ఏమిటి? ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? మీకు చేత కాకపోతే, మీకు పరిపాలన చేయడం ప్రజలను చూసుకోవడం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా? ఎందుకు మీరు ఆ పదవిని పట్టుకుని ఏలాడుతున్నారు? ప్రజలు ఓట్లేస్తే కదా మీరు ముఖ్యమంత్రి అయింది, మరి ఆ మాత్రం ఇంగితమైనా ఉండనక్కర్లేదా? ఇంతమంది ఇంతమంది లక్షల మంది ఈ రోజు అల్లాడిపోతున్నారే, వాళ్ళ బతుకులు పోయాయి, వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి, ఎలా బతకాలో తెలియకుండా తిన్నారు, ఏం తినాలో కూడా అర్థం కావటం లేదమ్మా అని బతుకుతున్నారే. పాపం ప్రతి ఆడోళ్ళు అయితే ఎవరి చూసినా వాళ్ళ కళ్ళల్లో నీళ్లే తిరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని వీళ్ళు ఎలా బతకాలి? పైసా సాయం చేయకపోతే కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. ఎవరికైతే పంట నష్టం జరిగిందో వాళ్ళందరికీ పంట నష్ట పరిహారం కేసీఆర్ గారు ఇవ్వాలి. ఎవరి అయితే ఇల్లులు కోల్పోయారో, ఇల్లులు కూలిపోయారో వాళ్ళందరికీ కూడా ఆస్తి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా నష్ట పరిహారం ఇవ్వాలి. వీళ్ళకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ ఆ 10,000 ఏ మూలకు సరిపో, కనీస 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని కేసీఆర్ గారిని మళ్లీ డిమాండ్ చేస్తున్నాం. అక్కడ
వరంగల్లో ఇవ్వలేదు, ఖమ్మం మిర్చి రైతులకు ఇవ్వలేదు, ఇక మరి మీరు ఇస్తారన్న నమ్మకం ఏముంది కేసీఆర్ సార్ అని అడుగుతున్నాం. మీరు వచ్చినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినప్పుడల్లా మీడియా ముందు మాట్లాడతారు, మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్లి తొంగుంటారు. మరి ప్రజల పరిస్థితి ఏమిటి? ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? మీకు చేత కాకపోతే, మీకు పరిపాలన చేయడం ప్రజలను చూసుకోవడం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా. ఎందుకు మీరు ఆ పదవిని పట్టుకుని ఏలాడుతున్నారు? ప్రజలు ఓట్లేస్తే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. మరి ఆ మాత్రం ఇంగితమైనా ఉండనక్కర్లేదా? ఇంతమంది ఇంతమంది లక్షల మంది ఈ రోజు అల్లాడిపోతున్నారే, వాళ్ళ బతుకులు పోయాయి, వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి, ఎలా బతకాలో తెలియకుండా తిన్నారు, ఏం తినాలో కూడా అర్థం కావటం లేదమ్మా అని బతుకుతున్నారే. పాపం ప్రతి ఆడోళ్ళు అయితే ఎవరి చూసినా వాళ్ళ కళ్ళల్లో నీళ్లే తిరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని వీళ్ళు ఎలా బతకాలి? పైసా సాయం చేయకపోతే కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. ఎవరికైతే పంట నష్టం జరిగిందో వాళ్ళందరికీ పంట నష్ట పరిహారం కేసీఆర్ గారు ఇవ్వాలి. ఎవరి అయితే ఇల్లులు కోల్పోయారో, ఇల్లులు కూలిపోయారో వాళ్ళందరికీ కూడా ఆస్తి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా నష్ట పరిహారం ఇవ్వాలి. వీళ్ళకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ ఆ 10,000 ఏ మూలకు సరిపో, కనీస 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని కేసీఆర్ గారిని మళ్లీ డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో పంటలు నష్టం.